ఇప్పుడు మీరు కూడా మన ఎస్ఎల్లా ఉంటుంది ఇది 8 సార్లు వరద వచ్చింది చూశారు మీరు. కృష్ణా జిల్లాలో మనందరం ఉంటున్నాం, గత 10 ఏళ్ళు ఎప్పుడు ఇంత వరద రాలేదు. అది రివర్ మధ్యలో ఉంది కాబట్టి కొంత దెబ్బతిన్న మాట వాస్తవం, రిపేర్ చేపించిన మాట కూడా వాస్తవం. రిపేర్ చేపించిన తర్వాత కూడా ఈ బోట్స్ వరద వల్ల ఆఫ్ చేసిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు అందుకని ఇంత డీటెయిల్గా 2 గంటలు యాక్చువల్గా ఇవాళ వెళ్దాం అనుకున్నాం, భవన నెలని ఏదైనా తీసుకుని చూపిద్దాం, బోట్లని పర్మిషన్ కూడా తీసుకున్నాం. రివర్ కన్సర్వేటర్ అదాటి మీకు కూడా ఐడియా వస్తుంది కదా చూస్తాను. కానీ ఆ బోట్ ఆపరేటర్స్ చాలా మంది 100 మంది పైన వచ్చారు 13 జిల్లాల నుంచి. ఆ మీటింగ్లో లేట్ అయిపోయింది. ఈసారి వచ్చి నేను తీసుకెళ్తాను బోట్లో చూపిస్తాను. తప్పనిసరిగా భవన్ ఐలాండ్కి కానీ టూరిజం అభివృద్ధికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అట్ ద సేమ్ టైం ప్రకృతి కూడా మనం సహకరించాలి. ఇంకా అయిపోయింది, వరద సీజన్ అయిపోయింది కాబట్టి రేపు నుంచి ఇబ్బంది ఉండదు ఇంకా. ఓకే, మేము అలాగ డబ్బాలు కొట్టుకుని ఎంఏఓలు అయిన అన్ని 1000 కోట్లు పెట్టుబడి 8 లక్షలు మేము చెప్పేది అర్థమైందా? అదేదే రాగానే అమ్మేలు చేసేది. ఫస్ట్ వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి, వాళ్ళ ప్రపోజల్స్ ఏంటి తీసుకుంటున్నాం. మేము గతంలో 8 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది, 8 లక్షల కోట్లు మేము పేపర్లో చూపించడం కాదు. ఒక విషయం అండి, అదే ప్రాసెస్ ఉన్నా. ఫస్ట్ వైజాగ్లో పెట్టాం బ్రదర్, విజయవాడలో పెట్టాం, అది కూడా రాసుకోండి. రేపు 26వ తారీఖున మా ఇల్లు మంగళవారం, ఇవాళ మంగళవారం కదా, రాజమండ్రిలో పెడతాం ఇంకొక ఇన్వెస్టర్స్ మీట్, అది ఎక్స్క్లూజివ్గా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి. నేను తిరుపతిలో పెడతాం. ఇలా ఒక ఏరియాలో ఒక ప్రాంతంలో పెట్టిన తర్వాత మా డిపార్ట్మెంట్ ప్రాసెస్ ప్రకారం చేసుకుని ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం లేకుండా, అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఎవరు వస్తున్నారో వాళ్ళకు కూడా నష్టం లేకుండా ఒక ఫీజిబుల్ అయ్యి పాసిబుల్ అయ్యి చేసుకుని తప్పనిసరిగా రాబోయే రోజుల్లో చెప్పాను కదా 13 జిల్లాల్లో 13 ప్రాజెక్ట్స్ని ఆచరణలో తీసుకురావాలని మా ఉద్దేశం. తర్వాత మిగిలిన చేస్తాం. ఓకేనా? మళ్ళీ చెప్పనా? చాలామంది కొంతమంది మా తెలుగుదేశం సోదరులు మంత్రి గారు అయ్యప్ప స్వామి మాల వేసుకుని చెప్పులు వేసి తిరుగుతామని చెప్పారు. ఆ సోదరులకు కళ్ళున్నాయో తెలియదు. మరి 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, అదే పార్టీలు ఉన్నాను, అప్పుడు కూడా చెప్పులు వేసి తిరిగాను, అప్పుడు కనిపించలేదు వాళ్ళకి. అంటే వాళ్ళ పార్టీలు తెలుగుదేశం పార్టీలు ఉంటేనేమో పవిత్రుణ్ణి, తెలుగుదేశం పార్టీ మారి వైఎస్ఆర్సీపీలు కానీ అపవిత్రం అయిపోతాను నేను. మరి వాళ్ళ ఎంపీ గౌరవ మాకు మురళీమోహన్ గారు 30 ఏళ్ళు నుంచి చేసుకుంటాడు ఆయన మాల, ఆయన కూడా చెప్పులు వేసి తిరుగుతున్నాడు గత 5 ఏళ్ళ నుంచి చేసుకున్నాడు. ఇప్పుడు చాలామంది వేసుకుంటారు పేర్లు ఎందుకు కానీ. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్నప్పుడు, డస్ట్ అలర్జీ ఉన్నప్పుడు చెప్పులు వేసుకుంటాం అనేది తప్పు లేదు, సహజం. చాలామంది వేసుకుంటారు. ఇవాళ నా ఏదో మంత్రిని కాబట్టి నాకేదో అధికారం ఉంది కాబట్టి చెప్పులు వేసుకోవట్లేదు. నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప మాల వేసుకుంటున్నాను. నేను పక్కా దేవుడి నమ్మే వ్యక్తిని. మీరు మన హిందూ ఎవరైనా కానీ రోజుకి ఒకసారి పూజ చేస్తాడు, 2 సార్లు పూజ చేస్తాడు, ముస్లిం 5 సార్లు నమాజ్ చేస్తాడు. కానీ హిందువుగా పుట్టి నేను రోజుకు 3 సార్లు పూజ చేయిందే నిద్రపోయాను. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసే ముందు, మధ్యాహ్నం లంచ్ చేసే ముందు, సాయంత్రం డిన్నర్ చేసే ముందు పూజ చేస్తేనే నేను ఏదైనా ముట్టుకుంటాను. అంత పక్కా హిందూ మతం పట్ల, దైవం పట్ల పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్న వ్యక్తిని. అంటే వాళ్ళు ఏంటంటే, ఒక కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకం అనేది క్రియేట్ చేసి అక్కడ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ మాకు గొడవలు పెట్టాలనేది ఒక ప్రయత్నం వాళ్ళది. దానిలో భాగంగానే మమ్మల్ని ఈ మతం పేరు చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు తప్పనిచ్చి, అది చాలా దురదృష్టం. అంతకంటే నీచం ఇంకోటి లేదు. మనిషి ఎక్కడ పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి మన చేతిలో ఉండదు. ఎలా చనిపోవాలి, ఎక్కడ చనిపోవాలి మన చేతిలో ఉండదు. చావు పుట్టుకు నిర్ణయించేది భగవంతుడు. నేను హిందూగానే పుట్టాను, హిందూగానే చచ్చిపోతాను. హిందూ మతం గురించి కానీ, దేవుడి గురించి కానీ నాతో మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీలు ఎవరికి వెళ్ళి, చంద్రబాబుతో సహా. నేను ధర్మాన్ని నమ్మే వ్యక్తిని నేను. కాబట్టి దయచేసి మన నీచ రాజకీయాల కోసం దేవుణ్ణి మతాన్ని అడ్డుపెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.